హలో పిల్లలు ఈ వీడియోలో మనం బ్లాక్స్ మరియు డిజైన్స్ ద్వారా ఏర్పడిన నమూనాల గురించి నేర్చుకుందాం బన్నో బందర్యా మార్కెట్లో నడుస్తూ ఉండగా చంద ఆమెని చూసింది అరేవావు బన్నో నీ చీర చాలా అందంగా ఉంది ధన్యవాదాలు చంద ఈ చీర డిజైన్ నేనే స్వయంగా తయారు చేసుకున్నాను నువ్వు నా కోసం కూడా ఇలాంటి ఒక అందమైన డిజైన్ కలిగిన చీరను తయారు చేసి పెట్టగలవా అలాగే తప్పకుండా నేను నీకు రేపే ఒక అందమైన డిజైన్ కలిగిన చీర తయారు చేసిస్తాను అని చెప్పి బన్నో తన ఇంటికి తిరిగివచ్చింది బన్నో ఇంటికి వచ్చి కోసం చీర డిజైన్ చేయడం ప్రారంభించింది బన్నో దగ్గర ఈ డిజైన్ యొక్క బ్లాక్ ఉంది ఆమె మొదట తన బ్లాక్ను డబ్బాలో ముంచి చీరపై ఈ విధంగా బ్లాక్తో ఒక ముద్ర వేసింది తర్వాత ఆమె బ్లాక్ ను రంగు డబ్బాలో ఇంకొకసారి ముంచి ఈసారి బ్లాక్ ను గడియారపు ముల్లు యొక్క సవ్య దిశలో తిప్పి ఈ విధంగా రెండవ ముద్ర వేసింది బన్నో ప్రతిసారి బ్లాక్ను డబ్బాలో ముంచి మునుపటి ముద్ర నుండి గడియారపు ముల్లు యొక్క సవ్య దిశలో పావువంతు తిప్పుతూ ఈ విధంగా చందా యొక్క చీర డిజైన్ చేసింది పిల్లలు ఇప్పటివరకు బన్నో ఈ విధంగా బ్లాక్ను గడియారపు ముల్లు యొక్క సవ్య దిశలో ప్రతిసారి పావువంతు తిప్పుతూ తిప్పుతూ ఈ డిజైన్ను చేసింది మరి మీరు బన్నో చేసిన నమూనా యొక్క తదుపరి ముద్రను ఈ ఆప్షన్ల నుండి ఎంచుకోగలరా మీకు కావాలంటే మీరు వీడియో నాపి సమాధానం కొరకు ఆలోచించొచ్చు ఈ విధమైన నమూనాను చేయడానికి బన్ను బ్లాక్ను ప్రతిసారి గడియారపు ముళ్ళు యొక్క సవ్య దిశలో పావువంతు తిప్పుతూ ఉంటుంది తదుపరి ముద్ర చేయడానికి మనం ఈ ముద్రను గడియారపు ముల్లు యొక్క సవ్య దిశలో ఒక పావువంతు తిప్పాల్సి ఉంటుంది ఈ విధంగా ఈ కింది ఆప్షన్లలో ఈ ఆప్షన్ తదుపరి ముద్ర అవుతుంది బన్నో చందా యొక్క చీరపై ఈ విధంగా ఒక అందమైన డిజైన్ చేసింది మరియు మరుసటి రోజు ఆమె ఆ చీరను చందాకు ఇచ్చింది చందాకు ఆ చీర చాలా బాగా నచ్చింది ఆమె ఆ మరుసటి రోజే ఆ చీరను ధరించి మార్కెట్లో షాపింగుకు వెళ్ళింది మార్కెట్లో అందరికీ చందా చీర బాగా నచ్చింది ఈ చీర యొక్క డిజైన్ బన్నోనే నాకు చేసిచ్చింది అని చెందా చెప్పింది అప్పుడు ఏం జరిగింటుందనుకుంటున్నారు మరుసటి రోజు బన్నోకు చాలా చీరలు తయారు చేయమని ఆర్డర్ వచ్చింది పిల్లలు ఒకవేళ బన్నో ఈ చీరలలో ఒకదానిపై ఇలాంటి డిజైన్ చేసినట్లయితే మీరు ఈ నమూనా యొక్క నియమాన్ని కనిపెట్టగలరా మీరు కావాలంటే వీడియోని ఆపి సమాధానం కనుక్కోవడం కోసం ఆలోచించొచ్చు మనం కనుక నిశితంగా పరిశీలించినట్లయితే ఈ ముద్ర మునుపటి ముద్రను గడియారపు ముల్లు యొక్క సవ్య దిశలో సగం తిప్పడం ద్వారా ఈ గుర్తు చేయబడిందని మనకి తెలుస్తుంది ఈ రకంగా ఈ నమూనాను చెయ్యడానికి బన్నో ప్రతిసారి డిజైన్ యొక్క బ్లాక్ను గడియారపు ముల్లు యొక్క సవ్య దిశలో సగం తిప్పింది బన్నోచే తయారు చేయబడిన చీరలు గ్రామమంతటా బాగా ప్రాచుర్యం పొందాయి అంతేకాకుండా బన్నో చాలా తక్కువ సమయంలోనే తాను స్వంతంగా చీరల దుకాణాన్ని కూడా తెరిచింది పిల్లలు ఈ వీడియోలో మనం బ్లాక్స్ మరియు డిజైన్ ద్వారా తయారు చేసిన నమూనాల గురించి తెలుసుకున్నాం తదుపరి వీడియోలో కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణల ద్వారా దీని గురించి మరింత తెలుసుకుంటాం